तो बाग सेवा लेते ना ఎలాగైన సరే వీడి దగ్గర నా బూట్ తీసుకెళ్ళ. ఏమైనా సరే అడుగు వెనక్కి వేయడానికి వీలేదు. అదన్న ముందుకు బాబా బాబా ఆయో బాబా ఆయో ఆయో మారు ఆరో ఆరో ఏ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదండి, మా బూట్ మీ దగ్గర ఉంది కదండి, అది లేకపోతే మేము బతకడం కష్టం. మా బూట్ మాకు ఇప్పించండి, మీ అప్పు తీరుస్తాం. ఎన్ని సార్లు వచ్చినా నాగా పెట్టావుగా, నీకు బూట్ ఏమను? వెళ్ళే. అవునండి, నేను అదే అంటున్నాను గురు, మనకు బూట్ అవసరం. మైసమ్మతో బయటకు వచ్చేటప్పుడు బందోబస్తు రావాలి తెలీదు. బలవీర్ సింగ్ జీ, మహారాజు ఓడిపోయిన తన సైనికుడిని పంపిస్తాడు. ఓహో, అరే రమణ నువ్వు వెళ్ళరా. అబ్బో సింగ్జీ, నేను సైనికుడి కాదు, నాకు కుస్తీ రాదు, గూటి బిళ్ళైతే ఆడతా. నాయన నువ్వు మా సోనియాని గెలవాల్సింది. అరియో సోనియా, सोनिया आओ. अब शिष्य इवे ना आशीष दूको दी दंड पड़ता प्लीज. हलो हलो ना चुपता పడేసాడేంట్రా గురు? వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు. ఆడ మోగోడు నోరు లేనాడు, మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా? ఆ బోటి వండి ఏడకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం. నీ మాటలు తచ్చరా అయ్యా బాబోయ్. అలాగంటే ఎలాగంటే? ఎలా నమ్ముతారా, ఎలా నమ్ముతారు? మనం ఎన్ని నాగాలు పెట్టాం బాబు? పని చేయండి, నేను డబ్బులు ఇచ్చే వరకు ఈయన ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోటు నాకు ఇచ్చేయండి. వీడు తాకట్టు పెట్టుకోవాలా బాబు? వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి. నా ప్రాణానికి ప్రాణం నా మేనల్లుడు, నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను. గురు, పనివాడైన నన్నే వదిలి ఉండలేవే, నీ ముద్దుల మేనల్లుడిని వదిలి నువ్వు ఎలా ఉండగలవు? భగవంతుడా, మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి. నిన్నోళ్ళు కూడా వీడు ఉండలేడా? అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు. చాలా బాగా చెప్పారండి, వీడు ఇక్కడ ఉండవలసిన వాడే. అసలు హామీ వీడు, వడ్డీకి హామీ వీడు. ఇక్కడే ఉండండి. సరే. వద్దు సర్దార్జీ, నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు. తప్పదురా, మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా. నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా? బాకీ కోసం మీరు, బోటు కోసం నేను. తప్పదురా, మనకి ఎడబాటు తప్పదురా. లోపల తీసుకెళ్ళండి.